ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర నుంచి ఒక జానపదం వినాలనుకుంటున్నాను. మా కోసం ఒక జానపదం పాడవా? నీలి నీలి మిసాలోని నిన్ను చూసి ముసే తోని. నమస్తే నందకిషోర్. నమస్తే మేడం. ఎట్లున్నావు? మంచిగా మేడం. నువ్వైతే పాటలు మంచిగా పాడుతున్నావు. చాలా ఎపిసోడ్స్ చూసాను నీవి, చాలా టీవీ ఛానల్స్ లో చూసాను, పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. సో ఫస్ట్ మా కోసం అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏం చదువుకుంటున్నావు, మీ కుటుంబం గురించి ఒకసారి చెప్తావా? ఓకే మేడం. అయితే నేను ఫస్ట్ తెలియజేసేది ఏంటంటే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సుమన్ టీవీ పెద్దలకు, సుమన్ టీవీ బృందంకి, అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తాను. నీకు కూడా మా వందనాలు. మాకు టైం ఇచ్చి ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని పాటలు పాడుకుంటూ మా ఛానల్ దాకా వచ్చావు, నీకు కూడా వందనాలు. థ్యాంక్ యూ మేడం. నేను నాగర్ కర్నూలు జిల్లా తలకపల్లి మండలం ఒట్టిపల్లి నుంచి వచ్చా. ఓకే. నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా. ఫిఫ్త్ క్లాస్. మా ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్. ఫైవ్ మెంబర్స్. ఎవరెవరు ఉంటారు? మా మమ్మీ హౌస్ వైఫ్, మా డాడీ ఆర్టీసీ ఎంప్లాయీ, మా అక్క టెన్త్ క్లాసు, మా చెల్లి థర్డ్ క్లాసు. ఓకే. అయితే మాది ఉమ్మడి కుటుంబం ఉంది మేడం, చాలా పెద్దది. మా తాతలు, మా పిన్ని వాళ్ళు, ఇట్లా మాది ఉమ్మడి కుటుంబం ఉంది. ఓకే, ఉమ్మడి కుటుంబం మీది. ఓకే, ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నావు కదా, ఏ వయసు నుంచి స్టార్ట్ చేసావు పాటలు పాడడం? నేను 8 ఇయర్స్ మేడం. 8 ఇయర్స్ నుంచి పాటలు పాడుతున్నావా? అవునా. ఓకే, ఫస్ట్ మా కోసం ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక పాట పాడతావా? పాడతా మేడం. సరే, ఒకసారి పాడవా. అయితే వాళ్ళ చదువు లేకుంటే ప్రపంచం అంతా చీకటి అయిపోతుంది. మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలన్నాడు. చదువుకుంటే జ్ఞానం వస్తుందన్నాడు, చదువుకుంటే ధైర్యం వస్తుందన్నాడు, చదువుకుంటే మన కలలని నెరవేర్చుకోవచ్చు అన్నాడు, చదువుకుంటే మన లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నాడు, చదువుకుంటే ప్రశ్నించే తత్వం వస్తుందన్నాడు, చదువుకుంటే రాజ్యాన్ని ఏడొచ్చన్నాడు, చదువుకుంటే బానిసత్వం పోతుందన్నాడు. అవునా కదా మేడం? అవును. మరి అందుకే ఇవాళ నేను ఏమంటున్నానంటే, ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం, పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడ తెచ్చేది చదువేరా, కల నెరవేర్చేది పడియేరా.
వావ్ నందకిషోర్ చాలా చక్కగా పాడావు. ఇప్పుడు నీ బృందం వీళ్ళంతా ఉన్నారు కదా, మీరు మీరంతా ఎక్కడ సాధన చేస్తూ ఉంటారు వీటిని? ఇంట్లోనేనా? ఇంట్లోనే మేడం. ఓకే, బయట ఎక్కడికన్నా వెళ్ళడం కానీ కచేరీలకి అట్లా ప్రాక్టీస్ చేయడం కానీ అట్లా ఏమి ఉండదా? ఓకే, ఇంట్లోనే. ఎవరు నేర్పిస్తుంటారు నీకు ఇవన్నీ? మా డాడీ టీచర్. మీ డాడీ నేర్పిస్తూ ఉంటారు. ఓకే, ఏ వయసు నుంచి స్టార్ట్ చేసావు నేర్చుకోవడం? నేను 8 ఇయర్స్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టావు పాడడం? ఒక 3-4 సంవత్సరాలు అయిందా? ఓకే. వీళ్ళు మీ అక్క మీ చెల్లియా? ఓకే. మీ తమ్ముడు ఎన్నో స్టూడియోస్కి వెళ్ళి పాటలు పాడుతూ ఉన్నాడు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడం. తమ్ముడు వల్ల మా ఫ్యామిలీ అంతా ఒక పొజిషన్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏ విధంగా, అంటే ఏ వయసు నుంచి స్టార్ట్ చేశాడు తను? ఇంత చిన్న పిల్లాడు, ఇంత ఫేమ్ వచ్చింది, ఎంతో మంది స్టూడియోస్లో పిలిచి పాడించుకుంటున్నారు పాటలు, తను పాడే ప్రతి పాటలో చాలా అర్థం ఉంటుంది. సో అవి విన్నప్పుడు కానీ ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి అసలు? తను బిఫోర్ 3-4 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా డాడీ నేర్పిస్తుంటాడు. డాడీ అండ్ మమ్మీ వాళ్ళు బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు వాళ్ళని, మా తమ్ముడిని. అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా ఒక మంచి గౌరవంగా ఉంటుంది అన్నమాట మా ఫ్యామిలీ. ఎందుకంటే తమ్ముడు వల్లే కాదు, మేము కూడా ఒక పొజిషన్కి వచ్చి సాధిస్తాము. అలాగే మా ఫ్యామిలీని కూడా ఒక పొజిషన్ తెచ్చి మీ ముందు మళ్ళా ఇంకొకసారి. ఓకే, సో అంటే ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఈ పాటలు పాడే క్రమంలో? కానీ ఎప్పుడైనా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా స్టార్టింగ్లో? ఎప్పుడైనా? ఎప్పుడు లేదు. స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ భయపడొచ్చు, కానీ ఇప్పుడు అంతా అలవాటు అయింది కాబట్టి నార్మల్గా ఇంట్లో ఎట్లా పాడుకుంటాము ఇప్పుడు కూడా అంతే పాడుతాం. ఓకే, నందకిషోర్ స్కూల్లో మీ టీచర్స్ ఏమంటూ ఉంటారు నిన్ను చూసి? మరి స్కూల్లో కూడా పాటలు పాడుతూ ఉంటావా రెగ్యులర్గా? వాళ్ళ స్పందన ఏంటి, వాళ్ళు ఏమంటూ ఉంటారు నిన్ను? వాళ్ళు చాలా మెచ్చుకుంటారు. ఇప్పుడు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే ఇట్లా సెలబ్రేషన్స్కి నన్ను పాడించుకుంటూ ఉంటారు, చాలా మెచ్చుకుంటారు. నందకిషోర్ ఒక్కసారి మా కోసం, సమాజం కోసం ఏదన్నా పాట పాడగలవా? నేర్చుకున్నావా? నాన్న నేర్పించాడా ఇంట్లో ఎప్పుడైనా? సరే ఒక్కసారి పాడు దాన్ని కూడా. అయితే మేడం, ఇవాళ స్వార్థం రాష్ట్రాన్ని ఏలుతుంది. కొంతమంది వారి స్వార్థం కోసం పదవుల్లోకి వస్తున్నారు, కోట్లాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. పేదవాడిని ఎవడూ పట్టించుకోవడం లేదు. పేదోడు పేదోడ్లాగానే బతుకుతుండు, కోటీశ్వరుడు కోటీశ్వరుడులాగే బతుకుతుండు. సమాజం మారాలి, సమాజంలో మార్పు రావాలి, సమాజంలో చైతన్యం కావాలి, సమాజంలో జ్ఞానం కావాలి, సమాజంలో సమానత్వం కావాలి. ఆ సమానత్వం కోసమే ఎందరో మహానుభావులు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఒక జ్యోతిరావు, ఒక అంబేద్కర్, ఒక మావో, ఒక లెనిన్, ఒక మార్క్స్, వీళ్ళంతా దళిత జాతిని ఏకం చేయడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు. మరి వాళ్లకు నేను ఈ టీవీ ద్వారా జోహార్లు అర్పిస్తూ, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి.
కిషోర్ ఇంత బాగా పాడుతున్నావు కదా ఈ పాటల అర్థం నాన్న చెప్తూ ఉంటారా మీకు ఇంట్లో నేర్పించేటప్పుడు ఓకే అంటే ఏ అర్థంతో పాడావు ఈ పాట అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అంటే ఇవాల మేడం సమాజంలో చాలా మంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు మరి మన సమాజం మారాలి సమాజంలో మార్పు రావాలి సమాజంలో చైతన్యం కావాలి అని నాన్న చెప్తూ ఉంటారు మేడం ఓకే నాన్న ఆర్టీసీ డ్రైవర్ కదా మరి ఆర్టీసీ డ్రైవర్ అంటే 24/7 వర్క్ లోనే ఉంటారు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండాలి తన కష్టం చాలా చాలా కష్టంగా ఉంటుంది మరి అలాంటి టైం లో మీకు కూడా టైం కేటాయించి మీకు పాటలు నేర్పిస్తూ ఉంటున్నారు కదా ఎప్పుడైనా మీ ముందు బాధపడ్డారా అంటే కొంచెం ఇబ్బంది పడ్డారా ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా మీకు ఆ ఎప్పుడు బాధపడలేదు టీచర్ ఓకే తిరిగి మరి నాన్నకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు ఇంత నేర్పించిన నాన్నకి అంటే మేడం నాన్నకి నేను పెద్దగయ్యి నాకు ఉద్యోగం రాకున్నా ఒక ఉద్యమకారుడిగా నిలబడాలని అనుకుంటున్నాను గ్రేట్ ఓకే బాల్యం గురించి ఏదైనా ఒక పాట పాడతావా మా కోసం ఓకే మేడం అయితే నేను చిన్న పిల్లవాడిని పల్లెల్లో చిన్న పిల్లవాళ్ళు ఎన్నో రకాల ఆటలు ఆడుకునే ఉంటారు అవును మరి ఒక కోతి కొమ్మ గోలగుండ్లు గోటీలు ఇట్లా రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారు మరి మీరు కూడా ఆడుకొని ఉంటారు మేడం మరి అవి మళ్ళీ గుర్తుకు చేయాలని ఒక పాట మేడం ఓకే వీరి వీరి గుమ్మడి పండు వీరి అదే
కిషోర్ నువ్వు ఈ పాట పాడగానే వెంటనే చిన్నపిల్ల అయిపోతే బాగుండే అనిపిస్తుంది, అంత చక్కగా పాడావు తెలుసా. థ్యాంక్ యూ. ఓకే, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఈ పాటలు సరదాగా పాడుకుంటూ ఉంటారా మీరు? పాడుకుంటూ. ఓకే, మీ అక్కతో కొంచెంసేపు మాట్లాడదాం. డాడీ మీకు ఇవన్నీ నేర్పించేటప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్లో చెప్పారా ఇవి ఎందుకు నేర్పిస్తున్నారు, దేనికి ఏంటి అనేది, అంటే ఏ పర్పస్ మీద మీరు నేర్చుకున్నారు, మీకు ఇంట్రెస్టా? అయితే డాడీ ఇంట్లో చదువుతో పాటు పాటలతో పాటు ఆటలు కూడా ఆడిపిస్తూ ఉంటాడు. ఆ చదువులో డాడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికంటే చదువు, దాని తర్వాత ఏదన్నా. ఫస్ట్ చదువు, చదువు అంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మేడం మనకి, కాబట్టి చదువు ఉన్న తర్వాతనే మనకి పాటలు కానీ రాయడం కానీ రచయితలు అట్లా ఉంటారు కాబట్టి ఆ పాటల్లో కూడా డాడీ ఓన్గా రాచి మాకు పాడిపించడం నేర్పించడం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫస్ట్ డాడీ చదువుకి ప్రిఫరెన్స్ ఇస్తాడు, దాని తర్వాత పాటలు. పాటలు ఎందుకనంటే పాటలు పాడుతుంటే మనకి జర ఉత్సాహంగా ఉంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఆడుతుంటే పాడుతుంటే. కాబట్టి అలా ప్రజల కోసం ఏమన్నా చెయ్యాలి మా ఫ్యామిలీ నుంచి వెళ్ళి అని చెప్పేసి డాడీ మాకు పాటలు నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే పాటలు నేర్చుకోవడం వల్ల ఒక సింగర్ పెద్ద సింగర్ కావచ్చు, ఆ సింగర్ వల్ల మనము బయటి ప్రజలకి మనం ఏమైనా నేర్పించవచ్చు, అంటే నీతి, దేశం ఎట్లుంటుంది, సమాజము, అంబేద్కర్ ఏం చెప్పిండు అప్పుడు అట్లా అని చెప్పేసి డాడీ పాటలు నేర్పిస్తూ ఉంటాడు, ఆటలు నేర్పిస్తూ ఉంటాడు, చదువు. అలాగా డాడీ పాటలు నేర్పించే కొద్దీ మేము ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది డాడీ. డాడీ ఎప్పుడు ఎంత బాధలు ఉన్నా కానీ మాకు ఎప్పుడు సంతోషంగానే అనిపిస్తాడు, ఆ బాధని బయటికి చూపించాడు అనమాట. ఇది చూపిస్తే మళ్ళా పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి డాడీ లోపలన పెట్టేసుకొని మాకు సంతోషంగా ఎప్పుడు నేర్పిస్తూ ఉంటాడు. ఎప్పుడు కానీ మాకు ఇలాంటి బాధలు ఉన్నాయి బిడ్డ, ఇలాంటి బాధలు ఉన్నాయి కొడుక అని ఎప్పుడు చెప్పాడు కూడా. ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినా కానీ మాకు ఇలాంటి విషయాలు అస్సలకే చెప్పాడు, వచ్చినా కానీ తనకి తాను సర్దిద్దుకొని దాన్ని క్లోజ్ చేసేసుకుంటాడు, కానీ మాతో ఎప్పుడు ఇలాంటివి మాట్లాడాడు అనమాట. అట్లా మాకు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది డాడీ ప్రోత్సహించడంతో, మమ్మీ అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా పాటల ద్వారానే కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మా తాతల కాడి నుంచి ఇప్పటిదాకా మేమంతా పాటలు పాడుకుంటూనే వస్తుంటాం. నాన్న కూడా పాటలు పాడతారా? నాన్న పాటలు పాడుతుంటారు, నాన్న వాళ్ళ డాడీ కూడా పాటలు పాడుతుంటాడు. మా బ్రదర్ ఇన్ లాస్ ఫ్యామిలీ అంతా, పిన్ని బాబాయ్ వాళ్ళ కూతుర్లు అంతా కూడా మేము వాళ్ళంతా కూడా పాటలు పాడుతూనే ఉంటారు. వాళ్ళని కూడా మేము ఈ సుమన్ టీవీకి తెచ్చి వాళ్ళని కూడా నాంది ఇలాగా పాడిపించి ఒక పొజిషన్కి తెచ్చి తేవాలని అనుకుంటున్నాం. మరి తమ్ముడిని ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నావు దీవినా నువ్వు? తమ్ముడు ఒక సింగర్ అయ్యి ప్రజలకి మంచిగా సేవ చేయడము, లేకపోతే ఒక పోలీస్ అన్నా ఆర్మీ అన్నా, లేకపోతే ఆ రెండు కాకపోయినా సరే కానీ ఈ సింగర్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి కదా మేడం, బయటి వాళ్ళకి సాయం చేయడం కానీ అట్లా తెస్తే మంచిగా ఉంటుంది అని. ఓకే, ఇందాక అంబేద్కర్ గురించి నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అన్నావు, కాబట్టి అంబేద్కర్ గారి గురించి కూడా నాన్న ఎప్పుడైనా పాట నేర్పించారా మీకు? ఒక్కసారి అంబేద్కర్ గారి గురించి పాడతావా మరి? అయితే ఒకరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన చదువుల కోసం బయటి దేశాలకు వెళ్ళిండు. తన కొడుకు ఆరోగ్యం బాగాలేక చనిపోయిండు. మరి వాళ్ళ భార్య రమాబాయి అంబేద్కర్ గారు మన కొడుకు చనిపోయిండు రండి అంటే నేను ఇప్పుడు రాలేను, నేను కానీ ఇప్పుడు అక్కడికి వస్తే భవిష్యత్తులో మన జాతి వాళ్ళు ఎందరో చనిపోతారు అని చెప్పిన మహానుభావుడు. అందుకే ఆయనకు నేను శిరస్సు వంచి మన్ననాలు తెలుపుతూ మరి ఆయన బొమ్మ అలా పల్లె పల్లెలో ఉంది. అందుకే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా. మా కాదురా నా చిట్టి తండ్రి
షూర్ అసలు నీ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది తెలుసా, వింటుంటే ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది. నేను ఇంకేం అడగను, వెంటనే నా కోసం దేశం కోసం ఇంకొక పాట పాడి. ఓకే మేడం. అయితే వాళ్ళ మన దేశాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత, అవునా కదా మేడం? అవును. మరి ఆనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు నేను ఒక్కరిని ఏం చేయగలను అని అనుకుంటే మనం ఇట్లా బతికేతోళ్ళమైన మేడం కాదు. అందుకే దేశం కోసం జీవిద్దాం, జీవితం అంతా అర్పిద్దాం. షూర్ చాలా చాలా బాగా పాడుతున్నావు. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 11 ఇయర్స్. మీ చెల్లి కదా? మీ చెల్లికి ఏజ్ ఎంత? 9. నందకిషోర్ నువ్వు ఇందాక నుంచి పాటలు పాడుతుంటే నీకన్నా ముందు మీ చెల్లి వెళ్ళిపోతుంది. అసలు వెంటనే డాన్స్ వేయడము, ఆ ఎక్స్ప్రెషన్కి తగ్గట్టు ఇలా ఇలా అనడము, నాకు వెంటనే తనతో మాట్లాడాలనిపిస్తుంది. ధరణి నువ్వు మాట్లాడాలి చెల్లే, అట్లుంటే ఎట్లా, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న గురించి నువ్వు? అసలు నేను మంచిగా నేను పాడి అన్న కూడా అన్నలాగా నేను పాడడం అనుకుంటున్నాను. అన్న లేక పాడదాం అనుకుంటున్నావు, అన్న కంటే ఎక్కువ వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, నిజం చెప్పు ఇప్పుడు. అన్న లెక్క వెళ్దాం అనుకుంటున్నావు. ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నావు నువ్వు? నేను 1 ఇయర్ నుంచి పాడుతున్నా టీచర్. 1 ఇయర్ నుంచి పాడుతున్నావు? ఓకే. నాన్న నేర్పిస్తూ ఉంటాడా ఇంట్లో నీకు? ఓకే. టైం ఇస్తావు అసలు నాకు నేర్పించడానికి? ఆటలాడుకోవడానికి టైం సరిపోతుందా? నేర్పిస్తారు. నేర్పిస్తారా నీకు? అమ్మో ఎంత క్యూట్గా మాట్లాడుతున్నావు అసలు. ఓకే. అన్న అన్న పాటలు పాడుతున్నప్పుడు కానీ, అక్క పాటలు పాడుతున్నప్పుడు కానీ ఎప్పుడన్నా అనిపించిందా వీళ్ళకంటే ఇంకా నేను బాగా పాడాలి అని? అనిపించింది. అనిపించిందా? చూసారా, అనిపించిందంట. మీరు జాగ్రత్తగా ఉండాలి అయితే ఇంట్లో. ఓకే. ఇంకా నాన్న గురించి ఏం చెప్తావు మరి నీ మాటల్లో? ఇప్పుడు ఇంకా చెప్పే అంత ఏజ్ నాకు రాలేదు. నువ్వేం కోసం అడుగుతున్నావు నన్ను అనుకుంటున్నావా? క్యూట్ ఉన్నావు అసలు నువ్వు. మమ్మీ గురించి ఏం చెప్తావు చెప్పు పోని. మమ్మీ ఇంట్లో ఒకవేళ డాడ్ లేకపోతే మమ్మీ నాకు కూడా సపోర్ట్ చేస్తుంది. నీకు కూడా సపోర్ట్ చేస్తుంది. డాడీ ఉంటే నీకు సపోర్ట్ చేయదా? దీవెన చెల్లి అయితే కొంచెం చెప్పడానికి చిన్నపిల్ల కాబట్టి కొంచెం కష్టం. నువ్వేం చెప్తావు అసలు అమ్మ గురించి? మమ్మీ దగ్గరకు వచ్చేవారికి మమ్మీ అన్ఎడ్యుకేటెడ్ మేడం, హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది. డాడీ అంటే మాకు డాడ్ పాటలు నేర్పించేటప్పుడు మమ్మీ కూడా విని, ఒకవేళ డాడ్ డ్యూటీకి వెళ్తే మాకు పాటలు రాకపోతే మమ్మీని అడిగితే మమ్మీ కూడా మాకు చెప్తుంది మేడం. డాడీ చెప్పినప్పుడు మమ్మీ వినేసి మమ్మీ ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. ఒకేసారి మైండ్లో ఇంకా నో బుక్ నో పెన్ ఫిక్స్ చేసేసుకొని మేము అడిగినప్పుడు అలా మమ్మీ కూడా మాకు చెప్తుంటుంది. మమ్మీ ఎప్పుడు ఆల్వేస్ సపోర్టింగ్, మాకు మస్తు సపోర్ట్ చేస్తుంది మేడం. మమ్మీ కూడా ఇంట్లో ఉన్నా కానీ మమ్మీ ఖాళీగా ఉండకుండా పని, ఇంట్లో ఏమేమైతే పని ఉంటుంది అవన్నీ చేసేసుకొని ఇంకా మాకేమైనా నేర్పించడము ఏమైనా చేస్తూ ఉంటుంది మేడం. ఓకే. మరి ఈ లాక్డౌన్ టైంలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా మరి ఈ సిచ్యువేషన్లో? కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారా? మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు మేడం. లాక్డౌన్ టైంలో మేము ఊర్లోనే ఉన్నాము,
ఊర్లో పొలాలకి అక్కడిక్కడ వెళ్తుంటాము. పొలాలకు కూడా వెళ్తారా? పొలాలకు వెళ్తూ ఉంటాము. ఊర్లో అంతా పచ్చదనం కాబట్టి మనకి పీస్ఫుల్గా ఉంటుంది ఇక మాది. అక్కడ అంతా మంచి పీస్ఫుల్గా ఉంటుంది. లాక్డౌన్లో మేమైతే ఏమి ఇబ్బంది పడలేము మేడం. మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాము. ఇంకా మేము ఎప్పుడు సోషల్ డిస్టెన్స్ కానీ మాస్కులు శానిటైజర్ ఎప్పుడు అంటే యూజ్ చేస్తూ ఉంటాము ఎక్కువ దగ్గర రానియకుండా. ఓకే, మరి డాడీ మరి దీనిపైన కూడా ఏదో ఒక పాటి పాటికి రాసేసే ఉండాలి, నేర్పించే ఉండాలి కదా, మరి ఏమైనా? ఎస్ మేడం. మరి మా వ్యూయర్స్ కోసం ఇంకొక పాట ఏదైనా పాడగలవని సొంతగా అయితే జై భీమ్. ఇప్పుడు నేను బహుజనులందరికీ తెలిపేది ఏంటి అంటే జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్. అయితే మేడం మనము జై భీమ్ అంటున్నాం కదా మేడం, దీనికి అర్థం ఏంటో తెలుసా మేడం? తెలీదు, ఒకసారి నువ్వు చెప్తే ఇప్పుడు తెలుసుకుంటాను నేను. అయితే జై అంటే వర్ధిల్లు, జై అంటే అర్థం వర్ధిల్లు, భీమ్ అంటే జ్ఞానం. మరి జ్ఞానం వర్ధిల్లాలి అని అంటున్నాం కదా, కానీ కొంతమంది ఇది మర్చిపోయి నమస్తే అంటారు. నమస్తే కాక నమస్తే అన్న ఇవి అంటారు. నమస్తే ఏంటి అంటే నా అంటే లేదు, నా అంటే అర్థం లేదు, మస్తే అంటే దిమాగ్ బుర్ర మైండ్ బ్రెయిన్. నమస్తేకి మీనింగ్ ఏంటి అంటే బుర్రలో ఏమీ లేదు. మరి మనం నమస్తే అందమా జై భీమ్ అందమా? జై భీమే అందాలి ఇంకా ఇప్పుడు. మరి అందుకే బోలే రే బోలో జై భీమ్ బోలో జోర్ సే బాస్ సే జై భీమ్ బోలో బోలే రే బోలో జై భీమ్ బోలో జోర్ సే బాస్ సే జై భీమ్ బోలో బోలే రే బోలో జై భీమ్ బోలో జోర్ సే బాస్ సే జై భీమ్ బోలో బోలే రే బోలో జై భీమ్ బోలో జోర్ సే బాస్ సే జై భీమ్ బోలో బోలే రే బోలో జై భీమ్ బోలో బోలే రే బోలో జై భీమ్ బోలో జోర్ సే బాస్ సే జై భీమ్ బోలో జోర్ సే బాస్ సే జై భీమ్ బోలో బోలే 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 హా బోలే తాజా నమస్తే చెప్పాను, నువ్వు చెప్పినంతసేపు నాకు ఎట్లనో ఉంది. మరి ఏంటి ఇప్పుడు నాకు నా బుర్రలో ఏం లేదని చెప్పాను అనుకుంటున్నావి నువ్వు? అంటే నాకు తెలియదు కదా, అందుకే చెప్పాను. ఇప్పటి నుంచి నేను కూడా చెప్పడం మానేస్తాను. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు నీకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు పాట పాడుతున్న ఇంతమంది కోరస్ ఇస్తున్నారు, మరి వీళ్ళందరికీ నువ్వేం చెప్తావు? వీళ్ళందరి గురించి ఒక్కొక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తావు? వీళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు మేడం. వీళ్ళ కోరిక ఏంటి అంటే నేను ఒక కళాకారుడిని కావాలనే వీళ్ళ కోరిక. ఖచ్చితంగా అయితే మన ప్రజల కోసం అండగా ఉంటా. అమ్మో, అసలు నందకిషోర్ నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు, ఇంత మెచ్యూరిటీ అసలు ఎలా? అంటే వీళ్ళ కోరిక కోసం నేను అయ్యి చూపిస్తాను వీళ్ళకి అని అంటున్నావు కదా, అంత ఎక్కడి నుంచి వచ్చింది నీకు అసలు? అదంతా ఎలా సాధ్యమైంది? ఇదంతా నానేనా? నానే మేడం అంతా. ఓకే, కోలాటం పైన ఒక సాంగ్ ఏదన్నా పాడగలవా మా కోసం? అయితే ఇది మా తాతగారు పాడింది. మీ తాతయ్య గారు పాడారు. మీరు
బాబో ఏంటి అసలు ఆ ఎనర్జీ ఏంటి ఇది అసలు ఏమనుకుంటున్నావు అంతలా పాడేస్తున్నావు చాలా పాటలు పాడావు ఇప్పటికి అడిగిన ప్రతి పాట పాడేస్తున్నావు అన్ని సిచ్యువేషన్స్కి టైమింగ్ ప్రకారం అసలు ఎక్కడ ఇంత కూడా పళ్ళు కానీ అక్షరం కానీ తడబడకుండా పాడుతున్నావు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు ఒక పాటని నందకిషోర్ నువ్వు ఒక టూ డేస్ టూ డేస్ టూ డేస్ సరిపోతుందా టూ డేస్లో వచ్చేస్తుందా నీకు పాట మొత్తం నందకిషోర్ మరి సరే పాటలు అయితే చాలా చక్కగా పాడుతున్నావు కానీ నాన్న చదువు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారని చెప్తున్నారు కదా మరి నీ గోల్ ఏంటి స్టడీస్ పరంగా చూసుకుంటే ఏమవ్వాలనుకుంటున్నావు అసలు నువ్వు నా గోల్ అంటే పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా మేడం పోలీస్ ఆఫీసర్ అంటే ఎందుకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అయితే పోలీస్ అయినా ప్రజాసేవనే చేస్తాడు డాక్టర్ అయినా ప్రజాసేవనే చేస్తాడు కలెక్టర్ అయినా ప్రజాసేవనే చేస్తాడు ఆఖరికి కండక్టర్ అయినా ప్రజాసేవనే చేస్తాడు బాబోయ్ నీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ అసలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర నుంచి ఒక జానపదం వినాలనుకుంటున్నాను మాకోసం ఒక జానపదం పాడవా ఓకే మేడం నీలి నీలి మిసాలోడి నిన్ను చూసి బుసే తోడు ఒక ఆడపిల్లని ఉద్దేశించి పాడిన పాటేనా దానికి సంబంధించిందే కదా ఎవరు ఎవరు రాశారు ఈ పాటని ఎవరు నేర్పించారు మా డాడీ డాడీ నేర్పించాడా ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు నాన్న రాశాడు నానికి లేడు కాబట్టి చెప్తున్నాను నాన్నకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చాలా మందికి తెలియకుండా ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచన డెసిషన్స్ అనేవి చాలా తొందరగా తీసుకుంటూ ఉంటారు మీ పాటలో చాలా అర్థం ఉంది వీటి అర్థం కూడా నాన్న మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారా మీరు అడుగుతారా వీటి గురించి ఏమనిపిస్తుంది నాన్న ఇంత ముందు ఆలోచించి వీటన్నిటిపైన పాటలు రాయడం సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి ఆలోచించి రాయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుందా ఓకే ఊర్లలో పీర్ల పండుగలు కూడా జరుగుతూ ఉంటాయి కదా మరి వాటిపైన ఎప్పుడైనా పాటలు పాడడం కానీ రాయడం కానీ జరిగిందా పాడుతూ ఉంటారా వాటిపైన కూడా ఒక్కసారి దాని గురించి కూడా ఏదైనా సాంగ్ పాడగలరా మాకోసం ఓకే మేడం అయితే మా ఊర్లో ఏడు పీర్లు ఉంటాయి ఏడు పీర్లు కత్తుల సవారు కాసిన సవారు మొత్తం అలాయిలన్నీ దుంగుతాయి అది పాట ఏమేమి కావాల సామికి నలగొన్న మౌలాలికి Oh!
ఒకటి అడుగుతా, చేస్తావా? వెళ్ళేటప్పుడు ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్తావా? ఎంత స్వీట్ అనిపిస్తున్నావంటే అసలు ప్రతి పాట బాబాబా, ఏమన్నా పాడుతున్నావా? అసలు ఇట్లా ఇంప్రెస్ అయిపోతున్నాం నీ పాటలకి. ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్కి వాటికి స్కూల్ నుంచి పిలిచారా నిన్ను? నీ పాటలు బాగుంటే నందకిషోర్ నువ్వు వచ్చి పాడు అని పిలిచారా? పిలిచారు. మీరు పాటలు పాడాలంటే నాన్న కాలికి గజ్జ కట్టుకోవాలి కదా. సో అప్పుడు నాన్నతో పాటు మీరు కూడా ఎప్పుడైనా గజ్జ కట్టి డాన్స్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా బయట? చేస్తూ ఉంటారు అలాంటివి కూడా? ఓకే, నీ సైడ్ నుంచి అన్ని రకాల పాటలు విన్నాను, నాకు ఇంకొక తీన్మార్ వినాలని ఉంది. ఒక్కసారి తీన్మార్ రెడీయా? ఓకే, ఈ తీన్మార్తో నేను డాన్స్ చేయాలి, మరి అట్లా పాడాలి. ఓకే, డన్, చలో. ఓకే, నందకిషోర్ అడిగిన ప్రతి పాటని పాడావు. బాల్యం గురించి, అంబేద్కర్ గారి గురించి, సమాజం గురించి, దేశం గురించి, ఆడపిల్లల గురించి, ఒకటి కాదు ఏ పాట అడిగితే ఆ పాట పాడుతూనే ఉన్నావు. అసలు నీ టాలెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంత చిన్న వయసులో ఇంత సాధించావు నువ్వు. అసలు ఇంకా బోల్డ్ సాధించాలి, ఇంకా నువ్వు ఇంకా బాగా పాటలు పాడాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, నీ పాట ఎన్నో దేశాలకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ఇంకా ఎవరి నుంచి సపోర్ట్ కావాలనుకుంటున్నావు నువ్వు? నాకు మీ టీవీ ద్వారా సపోర్ట్ ఉంటే చాలు. అమ్మో, ఇంత పెద్ద మాట అన్నావు. ఖచ్చితంగా మా టీవీ ద్వారా నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. నువ్వు మీ నాన్న అన్నట్టుగానే నీ చదువుని పక్కన పెట్టద్దు, నీ పాటని పక్కన పెట్టద్దు. నీ పాట ద్వారా, నీ చదువు ద్వారా దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అన్నిటి గురించి పాడావు కదా, ఏం సపోర్ట్ కావాలంటే మా టీవీ నుంచి సపోర్ట్ కావాలన్నావు. ఖచ్చితంగా మా సపోర్ట్ నీకు ఉంటుంది. ఇంకా ఫైనల్గా మరి ఏం చెప్తావు ప్రేక్షకులకు, ఏం చెప్తావు నీ సైడ్ నుంచి? అయితే మేడం, ఇవాళ మద్యం వేరులై పడుతుంది, మరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అన్నం లేకపోయినా నాకు ఒక క్వార్టర్ కావాలంటుంది. మరి వాళ్ళందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా, మద్యాన్ని మానుకోండి, మీ కుటుంబాలని మంచిగా చూసుకోండి. మరి అందుకే తాగొద్దన్నో, తాగి పోగొద్దన్నో, నీవు తాగి తాగి ఇల్లు గుల్ల చెయ్యొద్దన్నో. Yeah.
కూడా ఇంత చక్కటి పాటతో ముగించావు తెలుసా. ఎంతోమంది కుటుంబాలు తాగి కుటుంబాలని ఆగం చేసుకుంటున్నారు. నీ పాట చూసిన తర్వాతన్న ఇంత చిన్నపిల్లాడు ఇంత చక్కటి సందేశం ఇచ్చాడని ఇప్పటికైనా కొంతమంది మారుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్. ఇంకా నీకు బోలెడని ఆపర్చునిటీస్ రావాలి, పెద్ద పెద్ద పాటలు నువ్వు పాడాలి, అండ్ మళ్ళీ నేను పిలిచి నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. ఓకేనా? ఓకే మేడం. ఓకే దీవెన, నువ్వేం చెప్తావు ప్రేక్షకులకి ఫైనల్గా? ఫైనల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ అనేది వదిలేసి, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇవన్నీ వదిలేసి ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా మంచి ఒక పొజిషన్ తెచ్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఈ డ్రింకింగ్ స్మోకింగ్ మొత్తం వదిలేసేసేయాలి. ఇవన్నీ వదిలేసేసి ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు. ఓకే, అండ్ నువ్వేమైనా చెప్తావా నాకు? అలసిపోయావా? అలసిపోలేదా? ఎంత యాక్టివ్గా ఉన్నారు అసలు మీరు. ఇన్ని పాటలు పాడినా కానీ ఇంత ఎనర్జీ అసలు. నానేనా ఇదంతా? దీనికి అంతటి కారణం నానేనా? ఓకే, మీ డాడీ పేరు నిలబెట్టాలి, ఇంకా మీ డాడీ గర్వంగా తలెత్తుకొని తిరగాలి, అలా మీరందరూ తయారవ్వాలి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, అండ్ మీ తమ్ముడిని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నా పాటను, నా ఆటను, నా మాటను మీ ప్రజలకు తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ మీకు, మీ బృందానికి, మా కళా బృందం ద్వారా వందనాలు తెలుపు. అమ్మా బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత తెలుగు, ఇంత చక్కటి తెలుగు నువ్వు మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. థ్యాంక్ యూ, నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.